చేరనీ పాదపీఠం కర్పూరా దీపం, ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం. చేరనీ పాదపీఠం కర్పూరా దీపం, ఇదే సుమానా కుంకుమ తిలకం, ఇదే సుమానా మంగళ సూత్రం. అబ్బా, ఏంటి ఇంత వేడి వస్తుంది? పెంకుటిల్లైనా మాకు ఇంత వేడి వస్తుంది ఏంటి అబ్బా? అబ్బా, ఈ వేడిని భరించడం నా వల్ల కాదు, దీనికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. హా, ఒక ఐడియా వచ్చింది. ఇంటి పైన గడ్డి వేసి నీళ్లు చల్లితే అప్పుడు కూల్గా ఉంటుంది. ఈ నిహాన్ గాని పిలిచి గడ్డి వేపించాలి. అరే నిహాన్, ఎక్కడున్నావురా? అమ్మ వస్తున్నా. నిహాన్? నానా నిహాన్, మనకి ఇంట్లో చాలా వేడి వస్తుంది కదరా, ఈ వేడిని తట్టుకోలేకపోతున్నారా? అందుకనే మన ఇంటి పైన గడ్డి వేసి నీళ్లు చల్లితే చాలా కూల్గా ఉంటుంది. అందుకనే నిన్ను పిలిచానురా. అవునా అమ్మ, మన ఇంటి పైన గడ్డి వేస్తే కూల్గా ఉంటుందా? నిజంగానా అమ్మ? అవునమ్మ, మన ఇల్లు చాలా వేడిగా వస్తుంది. నేను కూడా ఈ వేడిని తట్టుకోలేకపోతున్నా. హా, వీడేంటి వేడి గీడి అంటున్నాడు? ఏంటో చూద్దాం పదా. అమ్మా అమ్మా, ఏంటే ఏమో అనుకుంటున్నా వేడి గీడి అని. మన ఇల్లు పెంకుటిల్లైనా చాలా వేడి వస్తుంది, ఈ వేడిని భరించలేకపోతున్నా. అందుకనే గడ్డి తెచ్చి నీళ్లు చల్లి మన ఇంటి పైన వేస్తే చాలా కూల్గా ఉంటుంది. ఏంటి, మన ఇంటి పైన గడ్డి వేద్దామా? నిజంగానే కూల్గా ఉంటుందా అమ్మా? అయితే ఎందుకు ఆలస్యం? అరే తమ్ముడు, ఇప్పుడే వెళ్ళి తెద్దాం పదరా గడ్డి. ఎరా నిహాన్, పదరా, ఎందుకురా ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి తెద్దాం పదా. అక్క, ఇప్పుడే వెళ్దాం పదా. మన ఇంటి పైన గడ్డి వేస్తే చాలా కూల్గా ఉంటుంది. సరే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండవే, మేము ఇప్పుడే వెళ్ళి గడ్డి తీసుకొని వస్తాం. అరే తమ్ముడు, అక్కడేం చూస్తున్నా? ఇక్కడ చాలా గడ్డి ఉందిరా, ఇక్కడ తెంపుకుందాం దా. అమ్మా ఇదిగోవే గడ్డి, ఇంకెందుకు ఆలస్యం? తొందరగా వేద్దాం పదా. అరే నిహాన్, నిచ్చెన తీసుకురారా. రే నిహాన్, ఈ నిచ్చెన వెక్కి నెమ్మదిగా గడ్డి వేయిరా ఇంటి పైన.
జాగ్రత్తగా వెయ్యి. అలాగేనమ్మా, ఒక నిమిషంలో వేస్తాను చూడు. రే, ఇదిగో రా గడ్డి, జాగ్రత్తగా వెయ్యి. ఏరా నిహాన్, నీ అల్లరి చాలు గాని తొందరగా వెయ్యి గడ్డి. అబ్బా అమ్మా, నేను వేస్తున్నాను కదవే. ఆడుతూ పాడుతూ పని చేస్తుండే అలసు సలసు ఉండది. అరే నిహాన్, ఇప్పుడు నేనేస్తాను చూడరా. అమ్మా, ఎలా వేస్తాను, కవర్ అయిందా చూడు. హా, మంచిగానే వేసావు కానీ అక్కడక్కడ గ్యాప్ ఉందిరా. అక్కడ పరువు, అక్కడ 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 కవర్ చేయి మొత్తం. సూపర్ గా వేసావు రా నిహాన్. అవును, కానీ ఈ గడ్డి ట్రిక్ ఎలా పని చేస్తుందో ఇంట్లోకి వెళ్ళి చూద్దాం పద. వావ్ అమ్మా, నీ ఐడియా సూపర్ గా ఉంది. ఇల్లంతా ఏసీ లాగా కూల్ గా ఉంది. కానీ అమ్మా, ఇల్లు ఇది గడ్డి చూడడానికి బాగానే ఉంది, కానీ బయట మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఎవరు అనుకుంటే మనకేంటే, మనకైతే పని చేస్తుంది కదా. అవునమ్మా, ఇల్లంతా కూల్ గా ఉంది. అమ్మా, నీ ఐడియా సూపర్ గా ఉంది. సరేనమ్మా, నేను కార్తీక్ గారి ఇంటికి వెళ్తాను. కూలర్ కొన్నానని తెలిస్తే మా నిత్య కావ్య నిహాన్ గారు ఎంత ఫీల్ అవుతారో ఎంతో సర్ప్రైజ్ చేద్దాం. తొందరగా వెళ్ళాలి. ఈ ఆటోలో వెళ్దాం. ఆటో 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 అన్న ఆగండి, రామాపూరికి వస్తారా? ఈ కూలర్ని తీసుకువెళ్ళాలి అన్నా. అన్నా, ఇదిగో ఈ కూలర్ని ఇంటి దగ్గర దిగబెట్టాలి. వస్తాడు బాబు, అదా తీసుకురండి. జాగ్రత్తగా చూసుకొని పోని. హా, రైట్ అన్న పోని.
అమ్మా అదిగో చూడే, డాడీ మన కోసం కూలర్ తెచ్చాడు. మనమేమో గడ్డి వేసాం. అయ్యో ఇప్పుడు తిడతాడేమో. పదవే. ఏంటి కూలరా? అయ్యో డబ్బులు వేస్ట్ చేస్తాడు. అన్న ఇదే ఇల్లు, ఇక్కడ ఆపండి. అసలు ఇది నా ఇల్లేనా? ఇంత ఇంటి పైన గడ్డి వేశారేంటి? ఈ నిత్యాన్ని లేని సమయాన్ని చూసి ఇల్లంతా దారుణం చేసింది. నిత్య, కావ్య, కూలర్ ఎలా ఉందమ్మా? బాగుందా? హో సూపర్గా ఉంది నాన్న. ఏవండి ఇంత పెద్ద కూలర్ మీరు ఎందుకు తెచ్చారండి? చూసారా, నేను ఇంటిపైన గడ్డి వేశాను. ఏసీ లాగా ఉంది మన ఇల్లు. ఊరికనే డబ్బులు వేస్ట్ చేశారు మీరు. ఒకసారి ఇంట్లోకి పదండి. కూలర్ కంటే మన ఇల్లు చాలా కూల్గా ఉంది. అబ్బా ఏంటి నిత్య, నువ్వు నీ తెలివితేటలతో మమ్మల్ని చంపుక తింటున్నావు. అయినా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంటి పైన ఎవరైనా గడ్డి వేస్తారా? నీ తెలివి కానీ. నేను ఇంట్లో లేని సమయం చూసి ఇళ్ళంతా పాడు చేసేసావు. చి, ఈ గడ్డి తీపించాలి ఎవరు చూడక ముందు. అబ్బ ఏంటండి మీరు, ఎవరేమనుకుంటే మనకేంది? మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలి. సరే కానీ మనని చూసి ఆ ఇంటి ఇంకా వాళ్ళు మన లాగే వేసుకున్నారు వాళ్ళ ఇంటి పైన గడ్డి. అబ్బా నువ్వు చెప్తే వినే రకం కాదే నువ్వు. అల్లరి చేయక మా షాక్ కొడుతుంది. సరే కానీ కూలర్ని ఇంట్లో పెడదాం పదండి, ఇప్పటికే లేట్ అయింది. నిత్య, నిత్య, నిత్య ఇలా రావు. అబ్బా ఈయన ఎప్పుడు ఇంత ఏదో ఒక పని నాకు చెప్తూనే ఉంటాడు. హా వస్తున్నా. ఏంటండి అలా వస్తున్నారు? అబ్బా నిత్య ఏదైనా జ్యూస్ చేయవే, చాలా దాహంగా ఉంది, హెడేక్ వస్తుంది. ఇంతసేపు ఎండలో తిరిగాను కదా. అబ్బా నాకు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు మీరు. సరేనండి ఇప్పుడే జ్యూస్ తీసుకొని వస్తాను. నిహాన్ ఏడే కనిపిస్తలేడు. సరే నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను, నువ్వు తీసుకురా. వాడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే నేను జ్యూస్ తీసుకొని వస్తాను. కావ్య, కావ్య, కావ్య ఎక్కడున్నావే? ఇంట్లో ఉండవచ్చు. కావ్య వస్తే కావ్య బయటికి రావే. అబ్బా అమ్మ ఏంటి నీ గోళ? నీ వాయిస్ పక్కూరు దాకా వినిపిస్తుంది నీ గొంతు. అవును కానీ ఏంటి అలర్స్తున్నావు? అబ్బా కావ్య
డాడీకి ఏదైనా జ్యూస్ కావాలన్నట్నే. ఇంట్లో ఫ్రూట్స్ ఏదీ లేదు. నువ్వు బయటికి వెళ్ళి ఫ్రూట్స్, గ్రేప్స్, ఏదైనా ఎనీథింగ్ తీసుకురావమ్మా. అనిహాన్ లేడు పంపిస్తామంటే డాడీకి హెడేక్గా ఉంది. వెళ్ళి తీసుకురా అమ్మా. సరేలే, ఇప్పుడే వెళ్తానమ్మా. ఈ స్కూటీ నడపక ఎన్ని రోజులు అవుతుందో, ఎప్పటికి నిహాన్ గాడే పోతాడు. అమ్మా అమ్మా, ఇదిగో వే గ్రేప్స్ తెచ్చాను. తెచ్చావా? సరే ఇటివ్వు. నువ్వు వెళ్ళి ఆడుకోవే, నేను జ్యూస్ చేస్తాను. జ్యూస్ అయ్యాక నిన్ను పిలుస్తాను. సరే నువ్వు వెళ్ళు, కాసేపు అయినాక తమ్ముని కూడా తీసుకురా. సరే.